దీని విషయము కొత్తగా ప్యాకేజ్ ప్రీ లేబుల్డ్ అనే ఒక సిస్టమ్ వచ్చింది. దాని గురించి మీకు సవినయంగా వివరణ ఇస్తున్నాను. ఒకటి, ఫస్ట్ మనకు ఏపీజీఎస్టీ యాక్ట్ అని ఉండేది. ఏపీజీఎస్టీ యాక్ట్లో 4% బియ్యానికి, ఒట్ల కొనుగోలుకు, తర్వాత బియ్యానికి 1%, 5% అట్లా వసూలు చేస్తూ వచ్చారు. తర్వాత ఆ చట్టం పోయింది, 2005లో వ్యాట్ వచ్చింది. వ్యాట్లో కూడా మనకు బియ్యానికి ట్యాక్స్ 5% ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే కనుక 18 జిఎస్టీ టోటల్ ఇండియా మీద ఒకే ట్యాక్సు ఒకే నేషన్ అనే వినాదంతో వాళ్ళు ఏం చేశారంటే కనుక జిఎస్టీని ప్రవేశపెట్టారు. ఈ జిఎస్టీలో ఏం చేశాయంటే రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ 2 బ్రాండ్లు ఉన్నాయి. రిజిస్టర్డ్ బ్రాండ్లకు 5% పెట్టి అన్రిజిస్టర్డ్కు అవసరం లేదని పెట్టారు. దీంతో ఏమైందంటే అన్రిజిస్టర్డ్ వాళ్ళు, రిజిస్టర్డ్ వాళ్ళు కూడా మాకు ఈ లైసెన్స్ వద్దు, మేము అన్రిజిస్టర్డ్ కిందనే ఉంటాము అని చెప్పేసి ఒకటి అప్డేట్ ఫైల్ చేసేసి గవర్నమెంట్కు, దానివల్ల మినహాయింపు పొందుతూ వచ్చారు. ఇన్ని ఏళ్ళు మనము మినహాయింపు పొందుతా తీసుకుంటా వచ్చాం. పల్సెస్ కానీ, రైస్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, రాగులు కానీ, అన్ని మిల్లెట్స్ కానీ, సిరియల్స్ కానీ అన్నీ. ఇప్పుడు ఏమైందంటే కనుక ఇప్పుడు గవర్నమెంట్కు రెవెన్యూ రావాలా, స్టేట్ గవర్నమెంట్కు రెవెన్యూ లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్లు ఏం చేశాయంటే మీరేమో అన్ని మినహాయింపులు ఇచ్చారు మాకు ముందు నుంచి, దీని మీద ట్యాక్సులు ఉన్నాయి, ఇప్పుడేమో మినహాయింపులు ఇస్తే కనుక మాకంతా రావడం లేదు డబ్బులు. ఈ సంక్షేమ పథకాలు ఆ పథకాలకు డబ్బులు రావాలి కదా, మేము అప్పులు పోవాలని అని చెప్పేసి అన్ని గవర్నమెంట్లు, కర్ణాటక గవర్నమెంట్ ఏమి, తమిళనాడు ఏమి, జిఎస్టీ కౌన్సిల్లో 47 జిఎస్టీ కౌన్సిల్ మన జరిగిందన్నమాట చండీగఢ్లో. అక్కడ నిర్ణయించారు ఏమని, ఈ ప్రీ ప్యాక్డ్ ప్రీ లేబుల్డ్ పెడతాము, దీనివల్ల ట్యాక్స్ వస్తుందని. ఈ ప్రీ ప్యాక్డ్ ప్రీ లేబుల్డ్ అంటే ఏమంటే కనుక దీన్ని మళ్ళీ ఏం చేశారంటే లింక్ చేశారు, ఏది లీగల్ మెట్రాలజీ యాక్ట్, యాక్ట్కు అనుబంధం చేశారన్నమాట. దాంట్లో ఏముందంటే కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు, 25 కేజీలు, 30 కేజీలు, 50 కేజీలు, అట్లా వాళ్ళ సిస్టమ్ ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశాయంటే ఇంకా ఆ యాక్ట్ ప్రకారం అప్లై అవుతుందంటారు కాబట్టి 25 కేజీలు మనకు బేసిక్, ఈ 25 కేజీల వరకు మనము ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నమాట. దీంట్లో మళ్ళా కొన్ని సవరణలు చేశారు ఏమని, మన నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో రకరకాలుగా ఇది ఇచ్చారు, దాని మీద మీకు క్లారిఫికేషన్ చెప్తాను. రిలీజ్ చేశారు ఈ దీనికి దేనికి ట్యాక్స్ వస్తుంది అనే దాని మీద, రైస్ కానీ, పల్సెస్ కానీ, సిరియల్స్ కానీ, రాగులు కానీ, ఏదైనా కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ లూజ్గా కన్జ్యూమర్ ముందర ప్యాక్ చేసి అమ్ముతే కనుక ట్యాక్స్ లేదు. కన్జ్యూమర్ ముందర రీటైల్గా అమ్ముతే కనుక ప్యాకేజ్ అప్ టు 25 కేజెస్, లీటర్లు అయితే కనుక 25 లీటర్లు, దానిలకు జిఎస్టీ వస్తుందన్నమాట. జిఎస్టీ రాంది ఏమంటే కనుక 25 కేజీలకు పైన ఉంటే కనుక జిఎస్టీ అప్లై కాదు. ఏది మీకు బ్రాండ్ ఉన్నని, ప్రీ లేబుల్డ్ ఉన్నని. తర్వాత ఏం చేశాయంటే సోల్డ్ టు ఇంటర్మీడియట్ హోల్సేల్ ప్యాక్స్, అంటే మీరు హోల్సేలర్కి అమ్ముతారనుకోండి, ఆ హోల్సేల్లో ఏముందంటే కనుక 25 కేజీలకు లోపల వాళ్ళకు ట్యాక్స్ ఉంది. అంటే మీరు ఇప్పుడు 25 కేజీలు మీరు అమ్మినారనుకోండి, నాకే అమ్మినారనుకోండి, నేను డీలరు, నేనేం చేస్తా, మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తారు, నేను ఇన్పుట్ క్లెయిమ్ చేస్తా. సో మీరు కడితే, మీరు 25 కేజీలు పైన అమ్మినారనుకోండి, 30 కేజీలు చేసుకుని అమ్మినారనుకోండి, 30 కేజీలు అమ్మితే మీరు ట్యాక్స్ ఏమి రాదు, నాకు కూడా ట్యాక్స్ రాదు. తర్వాత హోల్సేల్ ప్యాక్ ఈజ్ ఏ సింగిల్ ప్యాక్ క్వాంటిటీ మోర్ దెన్ 25 కేజెస్, సింగిల్ ప్యాకెట్ 25 కేజీలు అమ్మితే కనుక వాళ్ళకు కూడా మినహాయింపు. ప్యాక్ ఆఫ్ క్వాంటిటీ మోర్ దెన్ 25, అంటే 25 తర్వాత, అంటే 26 కేజీల నుంచి నువ్వు ఎంత అమ్మినా కానీ నీకు ట్యాక్స్ లేదు నేను అడుగుతారు. దా డౌట్స్ ఏదైనా ఉంటే కనుక అడగండి, మేమిద్దరం క్లారిఫై చేద్దాం. ఇప్పుడు బ్రాండ్ అన్బ్రాండెడ్ లే, నువ్వు ఏదైనా చెయ్యి, ప్యాకేజ్ నుంచి నువ్వు బిల్లు వేసావనుకో కట్టాల్సిందే 25 కేజీల లోపల, 30 కేజీల ప్యాకెట్లు అమ్ముకునేవనుకో లేదు. కంపోజిషన్ స్కీమ్ కింద అంటే 1.5 కోటి లోపల చేసి రీటైల్ 1% అన్నమాట, అంటే మార్కెట్ కంపెనీ కంటే ఇది 1%, అది ఒక వెసులుబాటు ఇచ్చారు. రోజున వారికి, మా కడప జిల్లా ఉపాధ్యక్షులు నాగల చంద్రశేఖర్ గారికి, అశోక్ తదితరులందరికీ నమస్కారము. సరే, రోషన్ గారు అవగాహన సదస్సు మాదిరి యొక్క చట్టంలో మార్పులు వచ్చినాయి కదా, దాని గురించి తెలియజేయమని చెప్పి అడిగాడు. మన రీసెంట్గా లాస్ట్ మంత్ 28 ప్రెస్ రిపోర్ట్ ఇచ్చారు, అయ్యా ఫలాని కమ్యూనిటీస్ అంతా ట్యాక్స్ వస్తుందని చెప్పి ఇచ్చారు. దానికి మళ్ళీ రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో ఈ యొక్క మనకు ఇంతకుముందు మనకు రాగులు, జొన్నలు వాటి ట్యాక్స్ లేదు, మిగతా బియ్యానికి అవన్నీ ఉన్నా కానీ ఇప్పుడేం చేశానంటే ఏదైనా సరే ఆహార ధాన్యాలు, ముతక ధాన్యాలు ఏమున్నా కానీ
బ్రాండ్ ఉన్ని ఉండకపోనీ 25 కేజీల వరకు ట్యాక్స్ ఉందని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏ సరుకైనా సరే, ఆహార ధాన్యాలు పొడి కానీ పౌడర్ కానీ అవన్నీ, ఇదో ఈ లిస్టు మీకు ఇచ్చినాం కదా, అది సీరియల్స్ అంటే ముతక ధాన్యాలు ఏదైనా సరే అన్ని లయబిలిటీ ఉన్నాయి అన్నమాట. వీటు గోధుమలు, గోధుమ పిండి, పై ప్రోడక్ట్స్, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నలు, రైస్, వీటు ఆర్ మెస్లిన్ ఫ్లోర్ సీరియల్స్ ఫ్లోర్స్ అంటే ఇప్పుడు రాగులు జొన్నలు పౌడర్ కొట్టి అమ్మితే దానికి కూడా ట్యాక్సే. జాగరి, కంటసార షుగరు, పఫ్డ్ రైస్ అంటే బరుగులు, తర్వాత అటుకులు, వాటికి కూడా అన్ని ట్యాక్స్ వస్తుంది. ఈ ఐటెంలో ఉన్నటువంటి అన్నిటికీ ఆహార ధాన్యాలు ఏం లేవు నాకు తెలిసిన వరకు, మీకేమన్నట్టు చెప్పండి ట్యాక్స్. ఈ లిస్టులో మామూలుగా ఆహార ధాన్యాలు, ముతక ధాన్యాలు అనే లిస్ట్ ఉంది. పల్సెస్ దీంట్లో పల్సెస్ అన్నీ పెట్టినాడు. శనగపేలు కానీ, కందిపేలు కానీ, పప్పులు కానీ, పప్పులు ఇంతకుముందు ట్యాక్స్ ఉండాలంటున్నారు. పప్పులు కూడా 0713 ఐటెం కిందకి వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు పప్పులు కూడా 25 కేజీల వరకు ట్యాక్స్ ఉంది. ఏ బ్రాండ్ వేసుకొని వేసుకోకపోని, కానీ తూనికల చట్టం ప్రకారం ఒకటి అటాచ్మెంట్ ఇచ్చినారు. తూనికల చట్టము తప్పకుండా మీరు ఫాలో కావాలి. అంటే మీరు బ్యాగ్ పైన ఇన్ని కేజీలు వెయిట్, మ్యానుఫ్యాక్చర్ ఎవడు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అన్నీ ఉంటాయి. అది ఫాలో అవుతారు కాబట్టి ఆ లిమిటెడ్ ప్రకారము ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీల వరకు, 25 కేజీల వరకు మీకు ట్యాక్స్ తప్పకుండా కట్టాలి. ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఉండాలి 25 కేజీలు బస్తాలు, మీరు 30 కేజీలు చేసి అమ్ముకోవచ్చు. అమ్మినప్పుడు మాత్రమే ట్యాక్స్. నువ్వు అన్నీ వెయిట్ మెయింట్ అన్ని మళ్ళీ ఆ తూనికల ప్రకారము తప్పకుండా మీరు వేసుకోవాలా. అవి వేసుకోకపోతే ఇబ్బంది, వాడు కేసు బుక్ చేస్తారు. డిపార్ట్మెంట్ అంటే 30 కేజీ బస్తా వేసి బిల్ వేసినా కానీ వాళ్ళు పట్టుకుంటే ఇబ్బంది, కానీ లేకపోతే ఇబ్బంది ఏమి ఉండదు. లే చట్ అది ఏ సరుకైనా సరే ఇప్పుడు అన్ని ఆహార ధాన్యాలు, ముతక ధాన్యాలు అన్నీ పెట్టేసినాడు కాబట్టి ప్రతి ఒక్కటి ట్యాక్స్ లయబిలిటీ ఉంది. 18వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా ఆ సిద్ధాంతాన్ని ఫాలో చేసుకోవాలా. రైస్ ఏదైనా ఉంటే 30 కేజీలు భర్తీ చేసుకోవాలా, శనగలు ఏదంటే 30 కేజీ భర్తీ చేసుకోవాలా, అదే మాదిరి పప్పులు 30 కేజీ, మీ ఇన్వాయిస్లో కూడా 30 కేజీ బ్యాగ్ అని రాసుకోవాలి భర్తీ బ్యాగ్ ఎంత అని. లేకపోతే ఊరిక ఒక బస్తా బియ్యం అంటాడు, ఒక బస్తా బిల్లు వేసాను అనుకో నాకు, ఒక బస్తా బియ్యం అంటే ఏమని అర్థము? 25 కేజీల 30 కేజీలు తెలియదు. అందువల్ల కేజీలు కూడా తప్పకుండా మీరు బిల్లులో మెన్షన్ చేయాలి. అట్లా చేయకపోతే ఇబ్బంది అవుతుంది. అది మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇంకా మీరు గమనించినాను. మీరు ఏం చేస్తారంటే ట్యాక్స్ ఉంటే బియ్యము ఏదైనా బిల్లులు ఉన్నాయనుకోండి, మీరు ఒట్టి బిల్లు వేస్తున్నారని తెలిసింది. బిల్లు సరుకు ట్రాన్స్పోర్ట్ చేయకుండా మన దగ్గర స్టాక్ ఉంది, వేరే చోటుకి అమ్ముతున్నాము, అటువంటి ఎప్పటికైనా భవిష్యత్తులో లారీ వెరిఫై చేసినారని.